వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ నాగ్ ఈరోజు మనతో పాటు వెనీలా స్పార్కుల నుంచి డాక్టర్ వెనీలా గారు ఉన్నారు చాలామందికి పీసీఓడి పీసీఓస్ పీసీఓఎస్ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో దానికి ప్రధాన కారణాలు ఏంటి అండ్ సైకలాజికల్గా మనల్ని ఏ విధంగా హాంట్ చేస్తూ ఉంటాయి అండ్ ఫుడ్ పార్ట్ కూడా ఏ విధంగా మనం తీసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు అనేది రోజు మనం డాక్టర్ వెనిలా గారి మాట్లాడి నేను తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే గారు ఇప్పుడున్న జనరేషన్లో అండి అంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వటం వల్ల అనుకుంటాను కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ బిఫోర్ డెలివరీ కూడా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్ తోటి చాలా మంది సఫర్ అవుతున్నారు సైకలాజికల్ హాంటింగ్ కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాము జనరల్గా ఒక మనిషికి పీసీఓడి పీసీఓఎస్ ఉన్నప్పుడు అటాక్ అయిందని తెలిసినప్పుడు సైకలాజికల్గా ఎటువంటి సఫరింగ్స్ ఉంటాయి ఎందుకు అలా అవుతుంది అసలు బయలాజికల్గా కూడా పీసీఓడి పీసీఓఎస్ ఈ రెండింటి వల్ల మెయిన్ థింగ్ హార్మోనల్ ఇష్యూస్ వచ్చి వెయిట్ గెయిన్ అవుతుంది మెయిన్ ఒక లేడీ సైక్లింగ్ అంటే ఇదివరకు రోజుల్లో మనకి పీసీఓడి పీసీఓఎస్లు ఏమీ లేవు ద మెయిన్ థింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ లైఫ్ స్టైల్ ఈ రెండు ఫుడ్ ఈస్ ద మెయిన్ థింగ్ హై క్యాలరీ ఇంటేక్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ స్ట్రెస్ ఈ మూడిటి వల్ల ఈ మూడిటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అది థైరాయిడా థైరాయిడా పీసీఓడియా పీసీఓఎస్ అనేది పక్కన పెట్టచ్చు అండ్ ఇంకొకటి అంటే ఒక లైఫ్ స్టైల్ నైట్ టైం మేలుకోవటం ఇప్పుడు చాలామందికి ఫుడ్తో పాటు చాలామందికి మారిపోయిన సైకిల్ ఏంటంటే స్లీప్ టైమింగ్స్ అంటే అట్లీస్ట్ టెన్ టెన్ థర్టీకి వైండప్ ఎవరు చేయట్లేదు దట్ ఈస్ ఎర్లీ టు బెడ్ అంటారు ఇదివరకు ఎర్లీ టు బెడ్ అంటే ఎయిట్ థర్టీ నైన్ నేను చిన్నప్పుడు నైన్ కల్లా నా నేను నా మీన్స్ ఐ మీన్ మై ఫార్టీ ఏజ్ నా జనరేషన్లో నా చిన్నప్పుడు నాకు తెలుసు అందరూ నైన్ కల్లా టెన్ అంటే అసలు కటిక చీకటి ఉండేది రోడ్ల మీద సో ఇప్పుడు అసలు వన్ టూ అయినా నైట్ లైఫ్ సో ఈ హార్మోనల్ చేంజెస్ మీ లైఫ్ స్టైల్ వల్ల మీ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల డ్రింక్స్ వల్ల లేట్ నైట్ డ్రింక్స్ డ్రింక్స్ కూడా లిమిట్లో తాగితే ఏం కాదండి ఒక లిమిట్ వరకు దాంతోపాటు హై క్యాలరీ ఇంటేక్ డీప్ ఫ్రై ఉండే ఫుడ్స్ కన్జ్యూమ్ చేయటం వల్ల ఈ శాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంది సో కంపల్సరిగా మీ లైఫ్ స్టైల్ మీద మీ లైఫ్ స్టైల్ని బట్టి చాలామంది మీరు మంచి టాపిక్ అన్నారు పిల్లలు యంగ్ యంగ్స్టార్స్లో మిడిల్ ఏజ్ లో సో గుర్తుంచుకోండి పిల్లలు పుట్టిన తర్వాత కూడా పీసీఓడి వచ్చే కేసెస్ చాలా ఉంటాయి అంటే అంతకుముందు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉండి ఇప్పుడు జంక్ ఫుడ్ స్ట్రెస్ స్లీప్ సైకిల్ అన్నిటి వల్ల అన్నిటి వల్ల పీసీఓడి పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉందంటారు అంటే లైఫ్ స్టైల్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ నిద్ర వ్యాయామం కంపల్సరీగా ఎక్సర్సైజ్ నిద్ర ఈ రెండింటి మీద ఫస్ట్ ఫోకస్ సెకండ్ స్ట్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ జంక్ ఫుడ్ అనేది పక్కన పెట్టేసేయాలి హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోవాలి ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నామో మనం ఎంత వర్కౌట్స్ చేస్తున్నామో మనం ఎన్నింటికి అనే దాని మీద ఒక ఒక సిస్టమాటిక్ టేబుల్కి వెళ్ళిపోవాలి పీసీఓడి పీసీఓఎస్ ఉండేవాళ్ళు కంపల్సరీగా ఎలా ఉంటాయండి మూడ్ స్వింగ్స్ జనరల్గా అడుగుతున్నాను చాలా మందికి అంటే పీసీఓడి పీసీఓఎస్ ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ ఏ విధంగా నార్మల్గానే లేడీస్లో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయండి సైకిల్ వచ్చే ముందు ఒక మూడ్ స్వింగ్ ఉంటుంది సైకిల్లో ఒక మూడ్ స్వింగ్ ఉంటుంది సైకిల్ అయ్యాక డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ సైకిల్ అయ్యాక గుడ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి సైకిల్ వచ్చే ముందు విపరీతంగా కోపం వస్తుంది అసలు కదిలిస్తేనే అంటే చాలామందికి కొంతమందికి సైకిల్ వచ్చే ముందు బాగా హంగర్ ఫీల్ అవుతారు బాగా తింటారు కొంతమందికి సైకిల్ వచ్చే ముందు వాటర్ టెన్షన్ అవుతాయి కొంతమందికి అంటే తెలియని తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళకి చెప్తున్నా కొంతమందికి సైకిల్ వచ్చే ముందు కొన్ని పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ పెయిన్ రావటము స్టమక్ పెయిన్ రావటం బ్రెస్ట్ పెయిన్ రావటం ఆర్ ద సిమ్టమ్స్ అనమాట సో కంపల్సరిగా ఒక లేడీ చాలా ఎమోషన్ ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది ఆ టైంలో ఆ టైంలో ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు లేడీకి కోఆపరేట్ చేయగలిగినప్పుడే మెన్ మెన్ అవుతారు మెయిన్ ఆ ఎమోషన్ మొత్తం తన పిల్లల మీద తన ఫ్యామిలీ మీద చూపిస్తుంది సో ఆ ఎమోషన్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఇంట్లో వాళ్ళు క్యారీ చేయాల్సిందే ఈవెన్ దో లేడీ టు లేడీ లేడీ టు మెన్ ఎనీ బడీ ఇన్ ద ఫ్యామిలీ ఆ టైంలో హండ్రెడ్ పర్సెంట్ హార్మోన్స్ వర్క్ అవుట్ ఒక లేడీకి హార్మోన్స్ మీదే ఉంటుంది అదే పీరియడ్స్ రాని వాళ్ళలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చిరాకులు కోపాలు లావ్ అయిపోటాలు స్ట్రెస్ డిఫరెంట్ డిఫరెంట్గా నిద్ర పట్టకపోవటము చిరాకు బిహేవియరల్ అంతా ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అసలు మెయిన్ ఒక మనిషి అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు కూడా బాడీ షేమింగ్ చేస్తే ఆ ఎమోషన్స్ మీద ప్లేతో ఆ మనిషికి ఉన్న హార్మోన్స్ ఇంకా డిఫరెంట్గా వర్క్ అయ్యి వెయిట్ గెయిన్ అవుతారు మీ ఎమోషన్స్ని మీరు కళ్ళం పెట్టుకొని నడిపించినప్పుడే మీరు హిట్ అవుతారు ఫస్ట్ పీసీఓడి పీసీఓఎస్కి ఫస్ట్ మెడిసిన్ ఎక్ససైజ్ నెక్స్ట్ మెడిసన్ స్ట్రెస్ నెక్స్ట్ మెడిసిన్ ఎక్స ఫుడ్ ఫుడ్ని హండ్రెడ్ పర్సెంట్ ఒక కంపల్సరీగా ఒక సైకిల్లా చేసుకొని ఆ సైకిల్ తప్పకుండా కొన్ని రోజులు చేస్తే కానీ అది రివర్స్ అవ్వదు ఇట్స్ ఎ డిజార్డర్ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ ఎ ఆర్డర్ అంటే ఆన్ అన్ ఎనీడేస్ కనుక అలా చేస్తే ఈ ప్రాబ్లం నుంచి మనం మెల్లగా ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉంటుందండి బిఎంఐని బట్టి హండ్రెడ్ వెయిట్ ఉండేవాడికి వెయిట్ ఉన్నామకి పీసీఓడి ఉందనుకోండి సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ అదే అండర్ బిఎంఐ అంటే ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అలాంటి వాళ్ళకి ఒక ట్వంటీ ఎయిట్ ఉండే వాళ్ళకి ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అంటే వాళ్ళు బిఎంఐ లోపలికి వచ్చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ కొంచెం రిజాల్వ్ అయిపోతాయి అంటే నీడ్ టు అలాంగ్ విత్ ద ఫుడ్ నీ లైఫ్ స్టైల్ మీద వర్క్ చేయాలి ఫుడ్ ఒకటే డైట్ ఒకటే ఏది పని చేయదు యూ నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ కంపల్సరిగా ఎక్సర్సైజ్ ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఇవ్వట్లా అవును మనం సంపాదించేదే మన హెల్త్ కోసం అంటే హెల్త్ బాగుంటేనే మనం సంపాదిస్తాం అవునవును సో ఆ సంపాదన మీద పడి హెల్త్ని పిసిఓడి ఉండేవాళ్ళు అందరూ వాక్ చేయట్లేదు నేను వాక్ చేయాలా నాకు నేను చేయలేను నేను బద్దకస్తురాలని నాకు చేయబుద్ధి కావట్లేదు అంటే నేనే ఉన్నా ఎగ్జాంపుల్ నాకు కాలు యాక్సిడెంట్లో పోతే బాధపడతానా పీసీఓడి ఉంటే బాధపడతానా పీసీ ఒడి ఉంటేనే బాధ హ్యాపీ ఫీల్ అవుతా నా కాల్ నాకు ఇంపార్టెంట్ ఐ కెన్ వాక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ రిజాల్వ్ డిజార్డర్ని ఆర్డర్లో పెట్టుకోవచ్చు ఇఫ్ ఐ లాస్ మై లెగ్ ఐ క్యాంట్ కీప్ ఇట్ ఇన్ ఎ రైట్ ఆర్డర్ ఆర్డర్ డయబెటీస్ పీసీఓడి థైరాయిడ్ యూ కెన్ మానిటర్ అంటే మీరు హార్డ్ వర్క్ చేయండి మనం మన కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నాం కెరియర్తో పాటు మీ హెల్త్ని బిల్డ్ చేసుకుంటే రెండు సేమ్ లెవెల్లో పెరుగుతాయి స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళందరూ ది బెస్ట్ అనుకుంటానండి అది కొంతమందే ఉంటారు ఐ బ్యాడ్ స్మార్ట్ వర్కర్ నాట్ ఎ స్మార్ట్ వర్కర్ బట్ ఐఎమ్ లెర్నింగ్ డెఫినెట్లీ స్మార్ట్ వర్కర్ ఫార్టీ ఫైవ్ కి రిటైర్ అయ్యి ప్రశాంతంగా కూర్చొని స్ట్రెస్ రిలీఫ్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు హీఈ పర్సన్ హీ షి పర్సన్ ప్లాన్ తప్పచ్చు మళ్ళీ ప్లాన్ అయ్యచ్చు తప్పచ్చు ప్లాన్ వేయచ్చు వంద సార్లు అయినా వేయచ్చు బట్ ప్లానే ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకో ప్లాన్ వేయచ్చు అంతే సో పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ డయాబెటీస్ ఏదైనా ఈ డిజార్డర్ని ఫస్ట్ ఎక్ససైజు స్ట్రెస్ స్లీపు ఫుడ్ ఈ నాలుగుతో హండ్రెడ్ పర్సెంట్ ఆర్డర్లోకి తెచ్చుకోవచ్చు వినీలా డైటే చేయాలని లేదండి పెద్ద పెద్ద ప్రముఖులు ఈవెన్ దో ఉపవాసాలు చేసి కూడా ప్రాపర్గా ఉపవాసాలు చేసేవాళ్ళు ఎలా చేయాలి స్టార్ట్ చేసే ముందు హోంవర్క్ ఉంటది స్టార్ట్ చేశాక కూడా హోంవర్క్ ఆ బేస్ తెలిసి ఉండాలండి లేదు నేను రేపటి నుంచి ఫాస్టింగ్ చేసేస్తాను అని స్టార్ట్ చేస్తారు బాడీ విల్ నాట్ నువ్వు ఈ రోజు టూ థౌజండ్ త్రీ థౌజండ్ క్యాలరీస్ తీసుకుంటున్న బాడీని నువ్వు మీరు ఒక టూ హండ్రెడ్ క్యాలరీస్ లో డౌన్ చేస్తే

ఉండేటుండి వాళ్ళకి ప్రాపర్ విజన్ అర్థం కాదు బట్ మీరు చెప్పేటప్పుడు నాకు కొన్ని విషయాలు ఈవెన్ మా వైఫ్ కైనా సరే పీరియడ్స్ వచ్చినప్పుడు ఏ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అయితే ఉంటాయో మీరు చెప్పింది కూడా అలానే అనమాట అంటే తన తనకు కూడా ప్రాపర్గా అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది మైండ్ సెట్ ఆ టైంలో ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మేబీ మనిషి కూడా ఆ విధంగానే బిహేవ్ చేస్తాడేమో సో మీకు ఇంకా జన్స్ కూడా అర్థం అవడానికి ఒక పారాసెటమాల్ మీకు ఫీవర్ వచ్చినప్పుడు వేసుకుంటే బాడీలో ఎటువంటి మూమెంట్స్ ఉంటాయి ఒక యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు ఎటువంటి మూమెంట్స్ ఉంటాయి మీకు బాడీ మీద ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అది హీల్ అవ్వడానికి క్యూర్ అవ్వడానికి మనం కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం కదా అప్పుడు ఏ విధంగా ఉంటుంది మనకి అని అంటే హార్మోనల్ బ్యాలెన్స్ అవటం ఇంబ్యాలెన్స్ అవటం అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కొంతమందికి అవునండి కొంతమందికి ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుంది అని అంటే ఫీవర్ వచ్చినప్పుడు మనం డోలో టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మన బాడీలో రెగ్యులేషన్స్ అన్నీ ఏ విధంగా అయితే మన కంట్రోల్లోకి వస్తాయో మెడిసిన్ వేసుకున్నప్పుడు మన ఫుడ్ ఇంటేక్ కూడా ఆ విధంగానే తీసుకోవాలి ప్రాపర్ డైట్ ప్రాపర్ స్లీప్ దానికి కూడా ఒక సైకిల్ ఉంటుంది ఆ సైకిల్ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు మాత్రం మన జీవితం మనము మన బిహేవియరు మన సైకాలజీ కూడా కంట్రోల్లో ఉంటుంది మీరు చెప్పేటప్పుడు మొత్తం ఇదంతా గుర్తొస్తుందని నాకు ఓహో ఒక మనిషి ఫ్లక్చువేషన్స్ మూడ్ని బట్టి మూమెంట్ని బట్టి బిహేవియరు దాంతోపాటు మానసిక స్థితి మారుతూ ఉంటుంది అనేది అర్థమైంది ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఎప్పుడు ఉంటాయి అని అంటే ఎవ్రీ విమెన్కి ఆ డేట్ వచ్చినప్పుడు మాత్రమే ప్రాపర్గా చూస్తాం మనం బాడీ బ్యాలెన్సింగ్లో ఉందా ఇంబ్యాలెన్స్లో ఉందా అనేది దాన్ని బట్టి చూస్తాం బట్ అది అబ్బాయిలకు అర్థం అవ్వాలి అని అంటే చెప్పాను కదా ఇందాక చెప్పినట్లు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు తెలుస్తుంది యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు ఒకలా ఉంటుంది బాడీ రియాక్షన్స్ ఎగ్జాంపుల్ అవును ఈ ఎగ్జాంపుల్ తో రీథింక్ చేయండి అంటే మన లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంట్ అని అండి మిగతావన్నీ ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెస్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్లీప్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ప్లేస్ తీసుకుంటే మేజర్ పార్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కే ఉందండి అదే అండి చెప్పారు కదా నేను చెప్పిన మెడిసిన్స్ అన్ని ఫుడ్ ఇంటేకే అవి మెడిసిన్స్ కాబట్టి మీకు ఈజీగా అర్థం అవడం కోసం అని చెప్పాను మీరు తీసుకునేటువంటి ఏ ఫుడ్ అయినా సరే అదే మన బాడీని బ్యాలెన్స్డ్గా ఉంచాలా ఇన్బ్యాలెన్స్డ్గా ఉంచాలా హార్మోన్ రెగ్యులేషన్స్లో ఉంచాలా అనేది అదే డిసైడ్ చేస్తుంది ఇందాక నేను అదే మైండ్లో పెట్టుకున్నాను మీరు చెప్పే ప్రతి మాట ఈవెన్ మెడిసిన్ అయినా ఫుడ్ మనం తీసుకునేటువంటిది మంచి ఫుడ్ తీసుకుంటే మంచి ఫుడ్ యాంటీబయాటిక్ అయితే యాంటీబయాటిక్ మన ఫేవర్ వచ్చినప్పుడు ఏ మంచి ఫుడ్ తీసుకుంటా అదే మన బాడీని డిసైడ్ చేస్తుంది లైక్ డోలో అట్లా అప్లై చేసుకుని చూస్తే చాలా మీనింగ్ అనిపిస్తుంటా ప్రాపర్ గా ఇచ్చారు మీనింగ్ సార్ థ్యాంక్ యూ అండి